Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది మీ ఆంధ్ర కాదు టీడీపీకి షాక్ ఇచ్చిన కేటీఆర్ తెలుగుదేశం పార్టీకి మంత్రి కేటీఆర్ పెద్ద షాక్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ర్యాలీలు నిరసనలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని స్పష్టంగా తేల్చి చెప్పారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు ఎపిసోడ్కు తెలంగాణకు ఏం సంబంధమని మంత్రి ప్రశ్నించారు చంద్రబాబు అరెస్ట్ అయింది ఏపీలో కాబట్టి టీడీపీ నిరసనలు ఆందోళనలు ఏం చేసినా ఏపీలోనే చేసుకోవాలన్నారు రాజమండ్రి దద్దరిల్లిపోయేటట్లుగా టీడీపీ ఎలాంటి నిరసనలు చేసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు చంద్రబాబు అరెస్ట్ అన్నది రెండు పార్టీల మధ్య వివాదంగా కేటీఆర్ తేల్చేశారు చంద్రబాబు అరెస్టుకు తెలంగాణకు ఏమీ సంబంధం లేదన్నారు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ అయితే తెలంగాణలో నిరసనలు తెలుపుతామంటే అంగీకరించేది లేదని అన్నారు పక్కింట్లో పంచాయతీలను కూడా తెలంగాణనే తీర్చాలంటే సాధ్యం కాదన్నారు తనకు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ లోకేష్ అందరూ మిత్రులే అన్నారు కాబట్టి వాళ్ల గొడవల మధ్యలోకి తెలంగాణను లాగొద్దన్నారు అరెస్ట్ రిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం టీడీపీ కోర్టుల్లో గొడవలు పడుతున్నప్పుడు అలాగే తేల్చుకోవాలని చెప్పారు చంద్రబాబుకు మద్దతుగానో లేకపోతే జగన్కు వ్యతిరేకంగానో హైదరాబాదులో నిరసనలు చేస్తామంటే ఎలా అంగీకరిస్తామన్నారు హైదరాబాదులో నిరసనలకు అనుమతులు ఇవ్వాలని మధ్యవర్తుల ద్వారా లోకేష్ తనను అడిగినట్లు కేటీఆర్ చెప్పారు చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో ఎలాంటి నిరసనలకు అనుమతించేది లేదని తాను స్పష్టంగా చెప్పేసినట్లు కేటీఆర్ చెప్పారు ఏపీలో సమస్యలకు తెలంగాణలో జనాలను ఇబ్బందులు పెడతామంటే ఎలా అంగీకరిస్తామని కేటీఆర్ ఎదురు ప్రశ్నించారు ఇప్పటికే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో ఐటీ ఉద్యోగులు నిరసన ప్రదర్శనలు చేశారు కొన్ని చోట్ల అవి శృతిమించడంతో పోలీసులు లాఠీలకు పని కూడా చెప్పారు దాంతో హైదరాబాద్లో కొన్ని చోట్ల లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తింది దానిని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు విషయంలో హైదరాబాద్ లేదా తెలంగాణలో ఎలాంటి నిరసనలు ఆందోళనలకు అనుమతించకూడదని ప్రభుత్వం నిర్ణయించిందని కేటీఆర్ చెప్పారు కేటీఆర్ తాజా ప్రకటన టీడీపీకి పెద్ద షాక్ అనే చెప్పాలి